विदेश అందరూ మినిస్టర్ గారి తమ్ముడనే పిలుస్తా ఉన్నారు. అందుకనే మనం అది ఖాయం చేసుకున్నాం. అలాగా ఎక్కడయ్యా మీ అన్నయ్య మినిస్టర్? ఏడగాదిలే ఢిల్లీలో చెప్తా ఉన్నాడు. ఎయిర్ హోస్టెస్ ఎందుకు పట్టుకున్నావు? చెబితే బాగుండదండి. చెప్పు ఎందుకు పట్టుకున్నావు? మన బ్యాటరీకి ఛార్జ్ ఎక్కువ. నా మనసు అనే బ్యాటరీకి ఛార్జ్ ఎక్కువ. పిచ్చి పిచ్చిగా వాగామంటే జైల్లో పెట్టిస్తా. అన్నయ్య గారు వచ్చారండి. అన్న ఈడు నన్ను కన్నులో పెట్టిస్తాడు. అనవసరంగా కంగారు పడిపోయి థ్రిల్ అయిపోకండి. బాబు సరుకుల మినిస్టర్ గారండి. హలో, గ్లాడ్ టు మీట్ యు. చూడండి, వాడు నా తమ్ముడు. ఇక్కడ ఇలా అల్లరయ్యారంటే నలుగురులో నా పరుగు పోతుంది. మీరు రండి. వెళ్ళండి. ఏంటండి, మీరు ఏమనుకోకుండా ఉంటే ఒక విషయం చెప్పనా? చెప్పండి. మీరు ఎయిర్ హోస్టెస్ చేయబట్టుకోవడం బాగాలేదండి. నీ కూతురు చేయాలి బాబు. నోట్టు నోడు పెడితే సెంట్రల్ లెవెల్ లో కంపేర్ అండి. చెప్పాను కదా మన బ్యాటరీకి ఛార్జింగ్ ఎక్కువ అని. దారా పోదాం. వస్తానండి. ఎయిర్ హోస్టెస్ పళ్ళు నిలబడతాను. దాని కాళ్ళు పట్టుకుని కేసు లేకుండా చేశాను. సంతోషించు. అది సరేగాని చిన్నబాబు, నాకు తెలవక అడుగుతా, మీరు అమెరికా వెళ్ళేటప్పుడు మీ జుట్టు నల్లగా ఉంది కదా, తిరిగి వచ్చేటప్పుడు ఎర్రగా అయిపోయిందేటి? అమెరికాలో నెత్తురు మచ్చ తెల్లరే పాటికి రంగు రాగి వర్ణానికి తిరిగిపోయింది. అయ్యి బాబాయ్, ఆ ఎయిడ్స్ రోగం తీసుకురాలేదు కదా? ఎయిడ్స్ అదేందయ్య ప్రాణం తీసా? నువ్వు మా ప్రాణం తీయకుండా ఉంటే చాలు, నోరు ముసుకుంటావు. ఏం రాత సిర్రు బుర్రలాడుతా ఉన్నాడు? ఏం లేదండి, ఒక ఇంజనీర్ ని పైల మీద సంతకం పెట్టమంటే ఆడ ఎట్లా పెట్టకపోతే పిన్ను బాయ. అన్ను ఆ సంతకం అంత అవసరమా? అవునరా, నువ్వు జీ పాపు. ఈ తూలు చూసావా? చూసా. జలగంగ ప్రాజెక్టు త్వరలో శాంక్షన్ అవుతుందన్న నమ్మకంతో కాంట్రాక్ట్ తీసుకుని ఒక కోటి రూపాయల ఖర్చు వీటిని ఇక్కడ కొని పడేశాను. పడేస్తే పడి ఉంటాయి కదా, దానికి ఏడుపు దేనికి? ఇప్పుడు ఆ ఉద్యోగంలో కనుక మనం రాకపోతే ఈ తూములు తాలూకు కాంట్రాక్ట్ పైల మీద సంతకం చేయడు. సంతకం చేయకపోతే మనం కోటి రూపాయలు మునిగిపోతాం రా. అట్టాగా అయితే ఆ ఇంజనీర్ గారి బ్యాటరీ ఈక్ చేయమంటావా? అలా చేయడానికి ప్రయత్నిస్తేనే మన వాళ్ళందరినీ స్టేషన్ లో మూయించేశాడు. ఎవరు తాలూకు మనుషులు? మా మనుషులే. ఎవరు మీరు? మినిస్టర్ గారి తమ్ముడిని. ఏ మినిస్టర్ గారి తమ్ముడు? ఏడగాదులే ఢిల్లీలో పనిచేస్తా ఉన్నాడు. ఇదిగో మినిస్టర్ గారి తమ్ముడు. మీకు పేరు లేదా? నా పేరుతో మీకెందుకండి? మీ పేరు తెలుసుకునే వచ్చాగా ప్రతాపరావు అని. తెలుసుకుని ఏం చేస్తావు? కళ్ళు కుండలో కలుపుకొని తాగా. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. ఇట్ట కుప్పిగంతులేసే పోలీసు వాళ్ళని చాలా మందిని చూశాను నేను. డబ్బుతో కొట్టానంటే దెబ్బగా దిగొస్తావు. దాసరై డబ్బు. డబ్బుతో మీరు పొలాలు కొనొచ్చు, మేడలు కట్టొచ్చు, ఫ్యాక్టరీలు నిర్మించవచ్చు, కానీ ఐపీఎస్ చిహ్నాన్ని కొనగల తాగుతున్న ధనవంతుడు ఇంకా పుట్టలేదు. పుట్టకపోవచ్చు కానీ మీకు పుట్టగతులుండవు. పుట్టలో ఉన్న పాముల్ని బయటికి లాగి చలి చీవలకి ఎలా అందించాలో బాగా తెలిసిన నాకు నా పుట్టగతులు నాకు బాగా తెలుసు. గొడవద్దు. అన్నయ్య గారితో మాట్లాడి ఢిల్లీ లెవెల్లో తెలుద్దాం వీడి సంగతి. రండి. అంతే. రాఘవ, రాజా, రత్తయ్య, రంగయ్య అనే ఈ నలుగురు ముద్దాయిలు చీఫ్ ఇంజనీర్ భానోజీరావు మీద దాడి చేశారని, అతన్ని కొట్టి హింసించి సంతకం చేయించుకోవడానికి ప్రయత్నం చేశారని నిరూపించబడినది. కనుక ఈ నలుగురు ముద్దాయిలకు ఐపీసీ 189 సెక్షన్ ప్రకారం 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ సార్. ఆగండి సార్, అక్కడే ఉండండి సార్. ఇంత అదృష్టవంతం అయిన మీకు ఈ దండ వేయకుండా అడుగు ఒక స్టెప్ కూడా ముందుకు వేయనివ్వను. అతను తెల్ల పూల దండ తీసుకొచ్చాడు, నేను గులాబీ పూల దండ తీసుకొచ్చాను. ఇది వేయించుకోవాలి అదృష్టవంతులు గారు. సారీ, ఆ కుర్చీలో కూర్చోబోయే మనిషి మహర్జాతకుడు అని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఆ సీట్ ఖరీదే ఉంటో తెలుసా? ఇంత అని చెప్పడానికి వీల్లేనంత ఖరీదైంది. కొన్ని లక్షలు మీరు ఊ అనండి చాలు, 50-50 బేసిస్ లో లాగించేద్దాం. ఇదేమీ డ్రై ఏరియా కాదు సార్, ఇక్కడ లంచాల పంటలు బాగా పండుతాయి. బిలీవ్ మీ. షటప్. ఈ ఉద్యోగాన్ని నా తల్లి ప్రాణాన్ని పణంగా పెట్టి సంపాదించుకున్నాను. థాంక్స్ అండి. ఎందుకు? సరిగ్గా నా టేబుల్ ముందు నుంచి నడిచి వెళ్ళేటప్పుడు అందరికి పెన్నులు, పెన్సిళ్ళు, ఫైళ్ళు జారి పడుతుంటాయి. మీకేం జారి పడలేదు.
రాయిసీ రేపటి నుంచి ఎవరి పెన్నులు పెన్సిళ్లు జారి పడకుండా నీకు ఒక తారక మంత్రం చెప్తాను అలాగే సార్ ఆగండి బాబూ ఆగండి కోడి కూసినప్పుడు లేచి కట్టెత్రే ఉన్నా ఈ దండ మీరు ఒక్కసారి వంగుంటే ఈ దండ వేసుకుంటా మీరే వంగుని ఆ దండ మీరే వేసుకుని డబ్బు కట్టుకుంటూ ఊరు మీద పడి ఊరేగండి ఏదైనా గిట్టుబాటు అవుతుంది అంటే ఎవరినేంటి నిజం అనుకుంటారు ఈ దండ ఎంచుకోండి బాబూ లేకపోతే గుండె ఆగిపోద్ది ఆగిపోనివ్వండి దేశానికి ఏ నష్టం రాదు అయ్యో బాబోయ్ మళ్ళీ త్రిల్లే రే బచ్చా నువ్వు దవులుకో అచ్చా మీరు ఈ ఫైల్ మీద సంతకం ఎట్లేదు అనుకోండి మా అయ్య కళ్ళు దాసి మిమ్మల్ని కళ్ళు కొండలో కలుపు తాగేస్తాడు జం జమా సత్యం జనాకే ధన్ ధన ధన్ ఫట్ ఫటాచే ఇదేం బాగాలేదండి మీరు ఈ దండ ఎంచుకుని మర్యాదగా ఫైల్ మీద సంతకం పెట్టకపోతే థ్రిల్ అయిపోద్ది ఆ తర్వాత మినిస్టర్ గారి ముందు మీరు చేతులు కట్టుకుని నిలబడాలా ఏర్చాలో వెళ్ళు ఏంటి ఇంకా త్రిల్లే సరే ఎంతకింత త్రిల్ నేనిస్తా వెళ్ళు చూడు బాబు నువ్వు ఇప్పుడు కూర్చున్న ఏ సీటు గత పదేళ్లుగా మాది ధర్మమో ఆపధర్మమో నువ్వు ఇప్పుడు ఆ సీట్లోకి వచ్చావు నేను ఆ సీట్లోకి వచ్చింది నీతిగా నిజాయితీగా ఉద్యోగం చేయడానికి మంత్రి గారు మేము కూడా నీతిగా నిజాయితీగా ఉండబట్టే మంత్రి పదవిలో ఉంటున్నామయ్యా కావచ్చు మీరుండేది ఐదేళ్లు మేముండేది ముప్పై మూడేళ్లు బ్యాటరీ మన ఛార్జింగ్లో ఉంది హలో మంది బ్యాటరీ కాదు డైనమో ఎప్పుడు డబుల్ ఛార్జ్లో ఉంటుంది అన్నో ఎవడేడో నీ ముందే నా గాలి చెప్తా ఉన్నాడు అండి రాజకీయ నాయకుల బతుకులు గాలి తీసిన టైర్ లాంటివి మీరేం కంగారు పడకండి చూడు బాబు మంచి వయసులో ఉన్నావు అవి ఉండాలా మాత్రం పౌరుషం నీ వయసులో మేం కూడా ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ కంఠనాళాలు తెగిపోవాలని అరిచాం ప్రయోజనం కనిపించక పార్టీ జెండా మార్చాం అంతే పాకలో ఉన్న వాళ్ళం మేడల్లోకి వచ్చాం మీరు పాకలో నుంచి మేడలోకి వచ్చినా తిరిగి మేడలో నుంచి పాకలోకి మారినా నాకేం అభ్యంతరం లేదు కానీ నేను ఇప్పుడు ఇక్కడికి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా వచ్చాను నా ప్రతి నిమిషానికి ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటున్నాను దయచేసి నా టైం వృధా చేయకుండా నన్ను ఇక్కడికి పిలిపించిన కారణం ఏమిటో చెప్పండి నువ్వు సూటిగా చెప్తున్నావు కనుక నేను కూడా ముక్కు సూటిగా చెప్తున్నాను మా తాలూకు ఫైళ్లు ఏవి నీ టేబుల్ మీదకి వచ్చినా ఆలోచించకుండా సంతకం పెట్టాలి ఊరికి అనుకో మాకు డబ్బులు కూడా ఇస్తాం తొందరపడి కాదని గనక ఈ ఊరే విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తే ఈ ఊరే కాదు ఈ రాష్ట్రంలోనే ఉండవు మీ బెదిరింపులకు భయపడితే ఏమవుతుంది నేను చదువుకున్న ఇంజనీరింగ్ చదువు సిగ్గుపడుతుంది సో నేను మీకు లొంగను బెదరను లోబడను దట్స్ ఆల్ శాబాష్ భావి భారత నాయకుడికి మా గొప్పగా మాట్లాడాడు ఎత్తగడ నేను తట్టుకునే పోట్ల గిత్తలాగా ఉన్నాడు దీని గురించి ఇంత ఆలోచన ఎందుకంటే మీరు ఊ అనండి మన కళ్ళు దాసిన పంపించి తిరిగి చేసేస్తాను అన్నానయ్యా సవాల్ ఎవడ్రా మీలో భార్గవ్ అంటే నువ్వా అయ్యా దాస్ గారు దయచేయండి దయచేయండి వాడి సీట్ ఇదే కూర్చోండి వచ్చేస్తాడు కూర్చోండి వాడు సంతకం చేయాల్సిన ఫైల్ ఇదేనా అరే బచ్చా ఇదిగో తెచ్చా అచ్చా ఎవడరా నువ్వు అరే బచ్చా అచ్చా నేను చెబుతానైనా ఈయన మా నాయన పేరు కళ్ళుదాసు శాంతంగా ఉంటే కొండల కొండలు కళ్ళు తాగుతాడు కోపం వస్తే పీపాలకు పీపాలు రగతం తాగుతాడు ముందా కుర్చీలోంచి జం జమా సత్యం చినాకే ధన్ ధన ధన్ ఫట్ ఫటాకే నా కొడుకునే కొడతావురా నోరు జారితే నిన్ను కొడతాం పనుండి వచ్చాను గనక నిన్ను వదిలిపెడుతున్నాను ఈ ఫైల్ మీద సంతకం పెట్టు ఇంకో క్షణంలో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఈ ఫైల్ మీద కాదు నీ కేళ్ల మీద పెడతాను సంతకం ఇది గవర్నమెంట్ ఆఫీస్ అయిపోయిందిరా లేకపోతే నిన్ను కళ్ళు కుండలో కలుపుకు తాగేసేవాడిని ఆఫీస్ అని వెనకాడుతున్నావా నీ ఇష్టం ఎక్కడికి రమ్మంటావు చెప్పు సాయంత్రం 5 గంటలు దాటాక నీ పేటకి నీ వీధికి నీ ఇంటికి ఎక్కడికి రమ్మంటావు చెప్పు అక్కడికి వచ్చి తంతాను సాయంత్రం కొండ దగ్గరకు వచ్చి మన ఆయనతో కలవాడు అప్పుడు చేద్దాం ఇప్పుడు ఈ కుండ పగిలినట్టే నీ బాబు పట్టుకొని పగులుతుంది వెళ్ళండి ఎత్తగా నేను తట్టుకునేది డబ్బుకు లొంగలేదు దెబ్బలకు భయపడలేదు చెట్టు చివరికి అన్నానికి కూడా ఛార్జింగ్ అవటం లేదు అదే కదండి నా బాధ నీ డిక్షనరీ ప్రకారం శీలం లేని ప్లాన్ ఒకటి చెప్పమంటావా చెప్పన్నా అటువంటి గట్టి పిండాన్ని తట్టుకోవాలంటే ఒక్కటే మార్గం చెప్పండి అవినీతి అనే అస్త్రంతో వాణ్ణి దెబ్బ కొట్టడం అబ్బా ఎవరు ఉన్నారన్నా
ఏంటి ఎవరండి లోపల ఎవరు కావాలండి హాయ్ భార్గవ్ గారు తమకి అన్నయ్య అవుతాడండి చెప్పండి అయ్య బాబోయ్ సమస్య తీరిపోయిందండి రే లోపలక ఏమిటండి ఇవన్నీ ఏ లేదమ్మా నీకు ఎంటర్టైన్మెంట్ తక్కువగా ఉందని భార్గవ్ గారు అదే మీ అన్నయ్య గారు గాలి పంక అది మామూలు అనుకోండి ఫ్రిడ్జ్ రేడియో టీవీ ఈసీఆర్ పంపించారు రే లోపలటండా ఇవన్నీ కొంటున్నట్టు నాతో చెప్పలేదే అయ్యో బాబోయ్ ఇక్కడ త్రిల్లే ఏండి ఇవన్నీ అట్టుకెళ్ళి ఇంటికాడ అట్టండి వెనకాల నేను వస్తాను వీటన్నిటిని చూసేసరికి మా చెల్లెలు థ్రిల్ అయిపోవాలా అన్నారండి మీ అన్నయ్య గారు ఏండి లోపలటండా అయ్యి బాబోయ్ ఎట్టేశారండి ఇక్కడ సంతకం పొరవండి ఎందుకు అయ్యో బాబోయ్ మళ్ళీ త్రిల్లా అండే ఆయన ఉద్యోగంలో చేరినప్పటి నుంచి చూస్తున్నానండి ఇసుకలో కలిపే సిమెంట్ దగ్గర నుంచి కరెంటు బోర్డు మీద స్విచ్ల దాకా అన్ని చూసుకుంటారు కరెక్ట్ కాదో లెక్కెట్టుకుంటారు అది ఆయనకో థ్రిల్ అండి ఇప్పుడు మీరు సంతకం పెట్టాలనుకోండి నేను థ్రిల్ అయిపోతాను అందుకని పొడిచేయండి అమ్మయ్యా ఇప్పుడు థ్రిల్ లేదండి రే రాయండిరా ఇదేం బాగాలేదు రోజు మీ అన్నయ్య నా ఆటోలో ఫ్రీ సర్వీస్ కొడుతున్నాడు మీరు మాత్రం తక్కువ తిన్నారా ఇల్లు ఫ్రీ మీల్స్ ఫ్రీ పైగా ఈ రోజు నుంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఫ్రీ చేశాడుగా ఎంటర్టైన్మెంట్ అదేమిటమ్మా ఇదో థ్రిల్లా కలర్ టీవీ వీసీఆర్ కొని పంపించావుగా నేనా నేను కొని పంపడం ఏమిటి మరీ జోక్ చేయగానే రా నువ్వు కొని పంపించినావు కదా ఇవా ఇవి ఎవరు తెచ్చిచ్చారు ఆయన ఎవరో పేరు కనుకోలేదు నీ పేరు చెప్పి ఇవన్నీ తీసుకోమంటే తీసుకున్నాను బుద్ధి లేదు ఎవరో ఏదో తీసుకోమని తీసుకోవటమే శంకరం ఏదో మోసం జరిగిపోయింది ఇది ఆ రాజశేఖరం గారి కుట్ర నేను తనకి లొంగడం లేదని ఆ సదానందం గారి చేత ఈ పని చేయించుంటాడు నేను ఇప్పుడు వెళ్ళి రండి బాబు రండి ఈయనండి భార్గవ్ గారు మీ పని కానివ్వండి మిస్టర్ భార్గవ వీఆర్ ఫ్రమ్ యాంటీ కరప్షన్ బ్యూరో మీరు కాంట్రాక్ట్ ని సంతకం చేయడానికి వీసీఆర్ కలర్ టీవీ ఫ్రిజ్ లంచంగా తీసుకున్నారని మిస్టర్ సదానంద్ రిపోర్ట్ చేశారు అమ్మాయికి నేను మా పత్ని మోసం చేసి ఈ సదానందం ఆ వస్తువులు ఇచ్చి వెళ్ళాడు తప్ప వాటిని లంచంగా అడగలేదు ఎవరంటే నేను అనుకుంటారు ఆ పైల మీద సంతకం పెట్టాలంటే ఇవన్నీ పంపించారని కుదరన్నారు మీరు రెండే రెండు గంటలు టైం ఇచ్చాయండి బాబు అందుకే బ్లాక్ లో కొడుకు వచ్చాను అందుకు రుజువు ఏమిటి రుజువా అండి ఇదిగోనండి అంటే ఇవన్నీ ముట్టినట్టుగా ఆయన గారి చెల్లెలు నాకు సంతకం పెట్టించిన రసీదు అండి పెద్ద సంతకం పెడితే నేను లంచగొట్టి నెల అవుతాను ఆ సంగతి నేను చెబుతాను మీరు సదానందం గారిని లంచం అడగటం నా చెవులారా విన్నాను సార్ మీరు ఆఫీసులో నేను లంచం అవ్వబోతే నాకు అక్కర్లేదు ఏవైనా వస్తువులు కొని ఇంట్లో ఇచ్చేసి ముట్టినట్టు నా చెల్లెలతో సంతకం తీసుకుంటే చాలు అని కూడా అన్నారు సార్ ఒక ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటావా భార్గవ లాంటి కదండి ఈజ్ గోల్డ్ మెడలిస్ట్ వాడు రక్తం గోల్డ్ వాడు మనసు గోల్డ్ వాడు నిజాయితీ గోల్డ్ సారీ మిస్టర్ అతను నిజాయితీ నిరూపించుకోవడానికి కోర్టులు ఉన్నాయి ఇన్స్పెక్టర్ ఇతను అరెస్ట్ చేయండి కమాన్ ఇన్స్పెక్టర్ గారు ఇన్స్పెక్టర్ గారు మా అన్నయ్యని అరెస్ట్ చేయొద్దండి అమాయకత్వంతో ఆ పేపర్ మీద సంతకం చేసి నేను నన్ను అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్ గారు ముద్దాయి భార్గవ ఒక కాంట్రాక్ట్ అక్రమంగా సదానందానికి ఇవ్వడానికి లంచం అడిగాడని దాన్ని పరోక్షంగా పుచ్చుకున్నాడని సాక్ష్యాధారాల వల్ల నిరూపించబడింది కనుక ముద్దాయి భార్గవకు ఐపీసీ సెక్షన్ 161 ప్రకారం 3 నెలలు సాధారణ జైలు శిక్ష విధించడమైంది దీనంతటికి నేనేనండి కారకురాల్ని నేనే పద్మా పద్మా